స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అమరులైన వారి కుటుంబ సభ్యులను గుర్తించి వారిని దుస్సాల్వా పూలమాలతో సత్కరించారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన పోరాట యోధులను స్మరించుకున్నారు. వారు దేశానికి అందించిన సేవలు భారత జాతి మరవలేను అన్నారు. వారి పోరాట స్ఫూర్తితో నేటి యువతరం ప్రయాణించాలని ఆయన సూచించారు. వారి కుటుంబ సభ్యులను సత్కరించడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. అనంతరం టీడీపీ కార్యాలయం నుంచి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలో మనం ఈ ప్రాంతంలో దేశ సేవలో తరించిన అట్లాగే దేశ సేవ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గొప్ప సమరయోధుల వారసుల్ని మనం సన్మానం చేసుకోబోతా ఉన్నాం. నాకైతే ఇది చాలా మంచి కార్యక్రమం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పెద్దలు చేసిన త్యాగాల వల్ల వాళ్ళ పెద్దలు స్వార్థం వీడి ఈ దేశం నాది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అనే బలమైన కోరికతో సాగించిన పోరాటాలన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అట్లాంటి వారసు పెద్దలు బాబురావు గారు ఉన్నారు. సహజంగా ఇంట్లో ఒక్కరే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది మామూలుగా, కానీ వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లిగారు ఇద్దరు కూడా స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకోవడంతో పాటు జైలు జీవితాన్ని గడిపిన గొప్ప దంపతులు